క్రెడిట్ స్కోర్ ఈ వర్డ్ అస్తమాటు వింటూ ఉంటాం మన సిబిల్ స్కోర్ ఆర్ క్రెడిట్ స్కోర్ సెవెన్ ఫిఫ్టీ కన్నా ఎక్కువ ఉంటే మాత్రమే బ్యాంకులు మనకి లోన్ ఇస్తాయి ఒకవేళ మన సిబిల్ ఆర్ క్రెడిట్ స్కోర్ అన్నది సెవెన్ ఫిఫ్టీ కన్నా తక్కువ ఉన్నట్లయితే ఏ బ్యాంకు లోన్ ఇవ్వదు మన దేశంలో ముఖ్యంగా నాలుగు క్రెడిట్ బ్యూరోస్ ఉన్నాయి అవి వచ్చేసి సిబిల్ ఈక్వి ఎక్స్పీరియన్ సిఆర్ఐఎఫ్ హైమార్క్ ఇవన్నీ చాలా మేజర్ అయిన క్రెడిట్ బ్యూరోస్ వాటిల్లో సిబిల్ చాలా ఫేమస్ సిబిల్ అంటే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా లిమిటెడ్ మనమే కనుక ఏదైనా బ్యాంక్ లేదా ఏదైనా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూట్ నుండి లోన్ తీసుకున్నట్లయితే ఆ బ్యాంకులు ఆ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ మన యొక్క ఇన్ఫర్మేషన్ ని ఈ క్రెడిట్ బ్యూరోస్ కి ఇస్తాయి అనగా పంపుతాయి ఈ పర్సన్ కౌశిక్ అనే వ్యక్తి పది లక్షల హోమ్ లోన్ తీసుకున్నాడు అని చెప్పి వాళ్ళకి చెప్తాయి మనమే కనుక ఈఎంఐస్ని ఆన్ టైంలో కట్టకపోతే మన యొక్క సిబిల్ ఆర్ క్రెడిట్ స్కోర్ డౌన్ అయిపోతూ ఉంటుంది మనమే కనుక ఈఎంఐస్ని ఆన్ టైంలో కడుతున్నట్లయితే మన యొక్క స్కోర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఈ సిబిల్ స్కోర్ అన్నది త్రీ హండ్రెడ్ పాయింట్స్ నుండి నైన్ హండ్రెడ్ పాయింట్స్ వరకు ఉంటుంది మనమే కనుక ఆన్ టైంలో కడుతున్నట్లయితే ఇంక్రీజ్ అవుతుంది కట్టకపోతే డిక్రీజ్ అవుతుంది సెవెన్ ఫిఫ్టీ కన్నా ఎక్కువ ఉన్నట్లయితే మాత్రమే బ్యాంకులు లోన్ ఇస్తాయి కొన్ని బ్యాంకులు మన యొక్క సిబిల్ స్కోర్ తక్కువ అనగా సెవెన్ టెన్ సెవెన్ ట్వంటీ సెవెన్ థర్టీ ఈ విధంగా ఉన్నా కూడా లోన్స్ ఇస్తాయి కాకపోతే వడ్డీ చాలా ఎక్కువ సో ఈ రోజు ఈ వీడియోలో మన యొక్క సిబిల్ ఆర్ క్రెడిట్ స్కోర్ ని ఫ్రీగా అనగా ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండా మన యొక్క మొబైల్ ఆర్ ల్యాప్టాప్ లో ఫ్రీగా ఏ విధంగా చెక్ చేసుకోవచ్చో చెప్పబోతున్నా సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ కౌశిక్ మరిడి నేను చూసుకున్నట్లయితే ముందుగా గూగుల్ గూగుల్ ఓపెన్ చేసి క్రెడిట్ స్కోర్ చెక్ అని చెప్పి కొట్టా ఓకేనా క్రెడిట్ స్కోర్ చెక్ కొట్టగానే చాలా వస్తాయి చూడండి ఏది కావాలి మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను చూసుకున్నట్లయితే పైసా బజార్ ఈ వెబ్సైట్ని ఓపెన్ చేస్తూ ఉన్నా క్లిక్ చేసా క్లిక్ చేయగానే మేల్ ఫీమేల్ మేల్ ఫుల్ నేమ్ మన యొక్క ఆధార్ కార్డ్లో ఏదైతే నేమ్ ఉందో ఆ నేమే ఇవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ నా పేరును ఇస్తూ ఉన్నా ఓకేనా నా పేరు ఎంటర్ చేసా ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఎంటర్ చేయండి ఓకేనా ఎంటర్ చేసా పిన్ కోడ్ పిన్ కోడ్ను ఎంటర్ చేసా ఇప్పుడు పాన్ ఇది చాలా ఇంపార్టెంట్ సో యొక్క పాన్ కార్డ్ నంబర్ని కరెక్ట్గా మీరైతే ఎంటర్ చేయాలి నేను చూసుకున్నట్లయితే నా పాన్ కార్డ్ నంబర్ని ఎంటర్ చేస్తున్నా నా పాన్ కార్డ్ నంబర్ను ఎంటర్ చేసా ఆ తర్వాత ఈమెయిల్ ఈమెయిల్ను ఎంటర్ చేసా ఆ తర్వాత మొబైల్ నంబర్ మొబైల్ నంబర్ను ఎంటర్ చేసా ఇప్పుడు ఓటీపీ వస్తుందన్నమాట ఆటోమేటిక్గా వస్తుంది మీరైతే ఓటీపీని చెక్ చేసుకొని ఎంటర్ చేయండి నేను చెప్తుంది ఏంటంటే చాలా ఉంటాయి ఈవెన్ వాళ్ళ యొక్క అఫీషియల్ సైట్స్ ఉంటాయి వాటిలో చెక్ చేసుకోండి నేను చూసుకున్నట్లయితే ఎప్పటి నుండో ఈ వెబ్సైట్లో చెక్ చేసుకుంటున్నాను కాబట్టి అలవాట్లో పొరపాటు దాన్నే ఓపెన్ చేసా అర్థమైందా దీన్నే ఓపెన్ చేయండి దీనిలోనే చెక్ చేసుకోండి అని చెప్పి నేనైతే చెప్పట్లా అర్థం చేసుకోండి సో కాస్త టైం తీసుకుంటుంది అనమాట నా క్రెడిట్ స్కోర్ ఆర్ సిబిల్ స్కోర్ సెవెన్ ఫార్టీ నైన్ అకార్డింగ్ టు ద సిబిల్ ఆల్రెడీ చెప్పా మన దేశంలో నాలుగు మేజర్ క్రెడిట్ బ్యూరోస్ ఉన్నాయి ఒకటి సిబిల్ ఎక్స్పీరియన్ సిఆర్ఐఎఫ్ అదేవిధంగా ఈక్వీ ఈక్వి ఫ్యాక్స్ అకార్డింగ్ టు ద సిబిల్ చూసుకున్నట్లయితే నా స్కోర్ సెవెన్ ఫార్టీ నైన్ ఇంకొకటి ఎక్స్పీరియన్ క్లిక్ చేసా ఎక్స్పీరియన్ ప్రకారం నా యొక్క సిబిల్ స్కోర్ సెవెన్ నైంటీ సెవెన్ దాదాపుగా ఎయిట్ హండ్రెడ్ ఇంకొకటి సిఆర్ఐఎఫ్ దాని ప్రకారం నా యొక్క సిబిల్ స్కోర్ సెవెన్ ఫిఫ్టీ అదేవిధంగా ఈక్వీ ఫ్యాక్స్ ఈక్వీ ఫ్యాక్స్ ప్రకారం నా యొక్క సిబిల్ స్కోర్ సెవెన్ హండ్రెడ్ ఇవి మారుతూ ఉంటాయి ఎందుకంటే ఇవి డిఫరెంట్ డిఫరెంట్ క్రెడిట్ బ్యూరోస్ మనం ఏం చేయాలి నాలుగు చూసుకోండి నాలుగు చూసుకొని యావరేజ్ చేసుకోండి యావరేజ్ చేసుకున్నట్లయితే మన యొక్క అసలైన సిబిల్ స్కోర్ సో నాది సెవెన్ ఫార్టీ నైన్ ఎయిట్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ యావరేజ్ చేసుకున్నట్లయితే సెవెన్ ఫిఫ్టీ ఆ విధంగా చూసుకోవాలి అది ఎక్కువ ఉంది ఇది తక్కువ ఉంది అవి బాబోయ్ అనుకోకూడదు ఓకేనా అన్నిటిలోనే యావరేజ్ చేసుకున్నట్లయితే ఎంతైతే వస్తుందో అది మీ సిబిల్ స్కోర్గా మనం అంచనా వేసుకోవచ్చు మనమే కనుక ఏదైనా బ్యాంక్ వెళ్ళి అప్లై చేసినట్లయితే వాళ్ళు కూడా చూస్తారు మేబీ సిబిల్ చూడొచ్చు ఎక్స్పీరియన్స్ చూడొచ్చు లేకపోతే వాళ్ళకి సపరేట్గా యాక్సెస్ ఉంటుందన్నమాట వాళ్ళు చూస్తారు దాదాపుగా ఇదే ఉంటుంది కొంచెం పది ఇరవై పాయింట్స్లో ఇదే ఉంటుందన్నమాట ఈ విధంగా మన యొక్క సిబిల్ స్కోర్ని ఫ్రీగా చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా మనం కావాలంటే సిబిల్ రిపోర్ట్ రిపోర్ట్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ రిపోర్ట్ ఇక్కడ క్లిక్ చేసినట్లయితే నా యొక్క రిపోర్ట్ అన్నది డౌన్లోడ్ అవుతుంది అనమాట అదేవిధంగా మనకి ఎన్ని లోన్స్ ఉన్నాయి ఇవన్నీ చూసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ డౌన్ డౌన్కి వస్తున్నా చూడండి క్రెడిట్ ఫ్యాక్టర్స్ పేమెంట్ హిస్టరీ నైంటీ నైన్ అనగా నేను నా యొక్క ఈఎంఐస్ అదేవిధంగా క్రెడిట్ కార్డ్ బిల్స్ ని ఆన్ టైంలో కడుతూ ఉన్నా నైన్టీ నైన్ పర్సెంటేజ్ ఆన్ టైంలో కడుతూ ఉన్నా అందుకనే నా సిబిల్ స్కోర్ సెవెన్ ఫిఫ్టీ ఆ విధంగా ఉంది అండ్ అదేవిధంగా క్రెడిట్ కార్డ్ యూటిలైజేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కరికి క్రెడిట్ కార్డ్ ఉంటుంది నాకు ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్రెడిట్ కార్డ్ లిమిట్ అన్నది వన్ ల్యాక్ అయినట్లయితే నేను కనుక ఆ మంత్ వన్ ల్యాక్ అమౌంట్ని విత్డ్రా చేసుకున్నా లేకపోతే స్వైప్ చేసిన ఆ క్రెడిట్ కార్డ్ యూటిలైజేషన్ రేషియో అన్నది హండ్రెడ్ పర్సంటేజ్ అనగా మన లిమిట్లో ఎప్పుడైనా సరే థర్టీ పర్సెంటేజ్ కన్నా ఎక్కువ వాడకూడదు మనమే కనుక థర్టీ పర్సంటేజ్ కన్నా ఎక్కువ యూజ్ చేసినట్లయితే మన యొక్క సిబిల్ స్కోర్ డౌన్ అయిపోతుంది ఈ కార్డ్లో ఎంతైతే లిమిట్ ఉందో ఆ లిమిట్ని నేను అసలు టచ్ చేయాల అందుకనే నా యొక్క క్రెడిట్ కార్డ్ యూటిలైజేషన్ జీరో పర్సంటేజ్ అది థర్టీ పర్సెంటేజ్ కన్నా ఎక్కువ ఉన్నట్లయితే మన సిబిల్ స్కోర్ డౌన్ ఇంకొకటి క్రెడిట్ హిస్టరీ అనగా నేను త్రీ ఇయర్స్ బ్యాక్ నుండి నా లోన్ అకౌంట్ అది మేబీ క్రెడిట్ కార్డ్ కావచ్చు లోన్ కావచ్చు హోమ్ లోన్ కావచ్చు ఓపెన్ చేసా అనగా నా యొక్క లోన్ ఏజ్ ఫస్ట్ లోన్ ఏదైతే అప్లై చేస్తానో దాని యొక్క ఏజ్ అన్నది త్రీ ఇయర్స్ ప్లస్ ఇది ఎక్కువ ఉన్నట్లయితే మన సిబిల్ స్కోర్ అంత ఫాస్ట్ గా డౌన్ అవ్వదు మీరే కనుక కొత్తగా ఏదైనా క్రెడిట్ కార్డ్ కి అప్లై చేసి కార్డ్ తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ త్రీ మంత్స్ బ్యాక్ తీసుకున్నట్లయితే ఇక్కడ చూపిస్తుంది అనమాట త్రీ మంత్స్ ఓల్డ్ అని చెప్పి అలాంటప్పుడు మన యొక్క సిబిల్ స్కోర్ కాస్త ఎక్కువగా డౌన్ అవడానికి అవకాశం ఉంది అదేవిధంగా టోటల్ అకౌంట్స్ అనగా లోన్స్ నాకు ఉన్న పలంగా సిక్స్ లోన్స్ ఉన్నాయి అర్థమైందా క్లిక్ చేస్తే మొత్తం వస్తుందనమాట అండ్ అదేవిధంగా క్రెడిట్ ఎంక్వైరీస్ అనగా ఫర్ ఎగ్జాంపుల్ నాకు హోమ్ లోన్ కావాలి నేనేం చేస్తా అప్లై చేస్తా అప్లై చేయగానే బ్యాంక్ మేనేజర్ లేకపోతే బ్యాంక్ యొక్క పర్సన్ మన యొక్క సిబిల్ స్కోర్ ని చూస్తారు దాన్ని హార్డ్ ఎంక్వైరీ అంటాం అలా హార్డ్ ఎంక్వైరీ జరిగినట్లయితే మన యొక్క సిబిల్ స్కోర్ డౌన్ సో మనమే కనుక అప్లై చేసినట్లయితే ఇక్కడ చూపిస్తుంది నాకు రీసెంట్గా కాల్ చేశారనమాట ఒక కంపెనీ వాళ్ళు కాల్ చేశారు ఇలాంటిది బ్యాంక్ బజార్ వాళ్ళు కాల్ చేసి సార్ మీకు లోన్ ఇస్తాం క్రెడిట్ కార్డ్ ఇస్తాం ఇండస్ఐఎండి బ్యాంక్ టూ ల్యాక్ లిమిట్ అన్నారు అప్లై చేయలా అప్లై చేస్తాను అని కూడా చెప్పలా సరే లిమిట్ ఎంత ఉందో చూడు అని చెప్పా దానికి వాళ్ళు ఏం చేశారు వాళ్ళు చెక్ చేసి చెప్పాలి కదా డైరెక్ట్గా అప్లై చేస్తారనమాట వాళ్ళు అప్లై చేసినందుకు అది హార్డ్ ఎంక్వైరీ అయిపోయింది ఇక్కడ ఉంది చూడండి ఇండస్ఐఎండి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వచ్చేసింది డౌన్ సో ఈ విధంగా కూడా జరుగుతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు టోటల్ అకౌంట్స్ లోన్స్ ఉన్నాయి చూసుకోండి ఎన్ని లోన్స్ ఉన్నాయో చెప్పి ఇక్కడ వస్తుందనమాట కార్డ్స్ అన్నీ చూపిస్తుంది కదా ఫర్ ఎగ్జాంపుల్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ పర్సనల్ లోన్ యాక్టివ్ నేను అసలు అప్లై చేయాల ది రాంగ్ ఎంట్రీ అర్థమైందా నా రిపోర్ట్లో రాంగ్ ఎంట్రీ ఎవరిద్దో నాకు వచ్చేసింది అలాంటప్పుడు నేనేం చేసుకోవచ్చు ఇక్కడ నోటీస్డ్ అండ్ ఎర్రర్ క్లిక్ చేయండి రిపోర్ట్ టు సిబిల్ క్లిక్ చేయండి డైరెక్ట్గా మెయిల్ ఈ విధంగా నేనైతే అప్లై చేయలా నాకు సంబంధమే లేదు ఎవరిదో వచ్చేసిందని చెప్పి మనమైతే ఇక్కడ రిపోర్ట్ కొట్టాలన్నమాట ఇలా రిపోర్ట్ చేసినట్లయితే వాళ్ళకి వెళ్తుంది వాళ్ళు ఇంకొకసారి క్రాస్ చెక్ చేసి మన యొక్క సిబిల్ రిపోర్ట్ లో దాన్ని రిమూవ్ చేస్తారనమాట ఈ విధంగా మన యొక్క సిబిల్ స్కోర్ ని ఈజీగా చెక్ చేసుకోవచ్చు ఇదన్నమాట మ్యాటర్ ఈ విధంగా మీరే కనుక సిబిల్ ఆర్ క్రెడిట్ స్కోర్ గురించి మరింత ఇన్ఫర్మేషన్ ని తెలుసుకుందాం అనుకున్నట్లయితే ఫ్రీడమ్ యాప్ యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది ఇప్పుడే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఈ యాప్ లో ఎయిట్ హండ్రెడ్ కన్నా ఎక్కువే కోర్సులు ఉన్నాయి దానిలో భాగంగానే సిబిల్ స్కోర్ కోర్స్ మన యొక్క క్రెడిట్ స్కోర్ ని అతి త్వరగా ఏ విధంగా ఇంక్రీజ్ చేసుకోవాలో టిప్స్ ఉంటాయి ఈ కోర్సులో అసలు క్రెడిట్ స్కోర్ ఏ విధంగా వర్క్ అవుతుంది ఎలా వర్క్ అవుతుంది మన సిబిల్ స్కోర్ పెరగాలంటే ఏం చేయాలి మొత్తం టిప్స్ ఉన్నాయి సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ను యాప్ స్టోర్ ఆర్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి ఈ యాప్ లో ఎయిట్ హండ్రెడ్ కన్నా ఎక్కువ కోర్సులు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ నిరే కనక ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఆ వ్యాపారంలో ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళే మీకు మెంటర్స్ వాళ్ళే మీకు ఏ టు జెడ్ నేర్పిస్తారు ఈ కోర్సులో అదేవిధంగా వ్యవసాయం నిరే కనుక ఫార్మింగ్ చేద్దాం అనుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్ చాలా బాగుంది ఆ సాగును చేద్దాం అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ కావాలి ఎవరైతే ఆల్రెడీ చేస్తూ లక్షల్లో ఆదాయం సంపాదిస్తున్నారో మీకు మెంటార్స్ వాళ్ళే ఏ టు జెడ్ నేర్పిస్తారు ఈ యాప్ లో ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ను యాప్ స్టోర్ ఆర్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా బిజినెస్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసెంట్ ట్రెండింగ్ లో గానుగ నూనె బిజినెస్ అన్నది ఉంది అంటే గానుగ నూనె అంటే మన కళ్ళ ముందే ఆడి ఆయిల్ ఇస్తారనమాట సో మీరే కనుక అదే వ్యాపారాన్ని స్టార్ట్ చేద్దాం అనుకున్నట్లయితే మేము ఒక వర్క్ షాప్ ఒక వర్క్ షాప్ ని జూన్ ట్వంటీ సిక్స్త్ సండే బెంగళూరులో నిర్వహించబోతున్నాం ఈ వర్క్షాప్లో లో భాగంగా ఎవరైతే ఆల్రెడీ సక్సెస్ అయ్యి ప్రతి నెల ఒక లక్ష వరకు ఆదాయం సంపాదిస్తున్నారో వాళ్ళే మీకు ఏ టు జెడ్ నేర్పించబోతున్నారు ఏ విధంగా స్టార్ట్ చేయాలి ఎంత స్పేస్ కావాలి ఎలాంటి మెషినరీ కావాలి మార్కెటింగ్ ఏ విధంగా చేసుకోవాలి ఎవరికి అమ్మాలి ఎలా అమ్మాలి ప్రాఫిట్స్ ఏ విధంగా వస్తాయి మొత్తం ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళే వాళ్ళ యొక్క మిల్లిలో మీకు ఏ టు జెడ్ నేర్పించబోతున్నారనమాట మీరే కనుక ఈ షాప్ కి రావాలనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఇప్పుడే క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వండి అదే డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ఫోన్ నంబర్ ఉంది ఈ నెంబర్కి ఇప్పుడే కాల్ చేయండి ఇదన్నమాట మ్యాటర్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్